అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం రథం తరువాయి భాగం అంటే ఎనిమిదో భాగం చెప్పుకుందామా గణలింగేశ్వరుడి ఆజ్ఞ కాగానే భైరవులందరూ ప్రయాణమయ్యారు ఈసారి గణలింగేశ్వరుడు దాపుల కనపడుతున్న ఒక కొండకేసి తన ముఠాను నడిపించాడు ఆ కొండ కింద ఏవో పల్లెపట్లు ఉండకపోవని సూర్యోదయ వేళకు ఆ ప్రాంతాల చేరితే పొలం పనుల మీద వెళ్లే కుటుంబీకులలో తమకు కావలసిన కన్యా దొరక్కపోదని అతడి ఆలోచన భైరవుల గుంపుకు ముందుగా ఇద్దరేసి భైరవులు చెరుక వైపున పోతూ దారిలో ఏ రాజభటుల నుంచో లేక గ్రామస్తుల నుంచో ప్రమాదం వాటిల్లకుండా హెచ్చరిక ఇస్తూ ఉంటారు అలా ముందుకు పోయిన ఇద్దరు భైరవులకు సూర్యోదయం వేళ ఒక చెట్టు కింద కూర్చొని ఒక యువకుడు ఒక బాలిక కనిపించారు యువకుణ్ణి మాత్రం వాళ్ళేనాడో చూసి ఉండలేదు బాలిక మాత్రం రాత్రి పులితో పాటు మాయమైన కన్యా భైరవి వీడెవడు కామరూపి రాత్రి పులి రూపంలో వచ్చి కన్యను అపహరించాడు అన్నాడొక భైరవుడు ఇలాంటి కామరూపుల్ని మహాభక్తుడైన మన గురువు రుద్రాక్షలుగా మార్చి మెడలో వేసుకోగలడు సరే మనం మన గురువుకు ఈ సంగతి చెబుదాం అన్నాడు రెండో భైరవుడు భైరవులిద్దరూ వెనుతిరిగి పరుగు పరుగున గణలింగేశ్వరుడి దగ్గరకు వచ్చి తాము చూసింది చెప్పారు గణలింగేశ్వరుడు పొందిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు నిశ్శబ్దంగా పోయి వాళ్లను చుట్టుముట్టండి కొందరు వాళ్ళున్న చెట్టుకొమ్మల్ని ఆక్రమించటం మంచిది ఒకవేళ వాడు మాంత్రికుడైతే పైకెగిరిపోకుండా పట్టుకోవచ్చు అన్నాడు గణలింగేశ్వరుడు భైరవులందరూ బయలుదేరి కన్యా యువకుడు ఉన్న చోటు చేరి వాళ్లను చుట్టుముట్టి పట్టుకునేందుకు అన్ని వైపుల నుంచి నిశ్శబ్దంగా వాళ్లకేసి నడిచారు దాపులనున్న చెట్ల మీద నుంచి వాళ్లున్న చెట్టు కొమ్మల్లోకి చేరేందుకు కొందరు భైరవులు కోతుల్లా పైకి పాకసాగారు అరణ్యంలో చాలా దూరం నడవటం వల్ల కలిగిన బడలిక చేత బాలిక చెట్టు బోధె నానుకొని కునికిపాట్లు పడుతోంది ఆమెకు కొంచెం దూరంగా జీవదత్తుడు తన దండం మీద గడ్డం ఆనించి కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాడు అతడికి కన్యాభైరవిని ఆమె తండ్రి దగ్గరకు చేర్చటం ఎలా అన్నది సమస్యగా పరిణమించింది ఇక ఖడ్గవర్మ ఆ దాపుల్లో లేడు అతడికి తూర్పున సూర్యోదయ చిహ్నాలు కనపడగానే విల్లంబులు సంపాదించటం అవసరం అన్న అభిప్రాయం కలిగింది ఆ పగలు తాము ఎలాంటి శత్రువులను ఎదుర్కోవలసి ఉంటుందో ఊహించటం కష్టం దూరాన్నించే శత్రువుల్ని హతమార్చడానికి విల్లు బాణాలు తయారు చేస్తూ అతడొక సెలయేటి ఒడ్డున కూర్చున్నాడు ఆతమరిచి ఉన్న జీవదత్తుణ్ణి గ్రామాధికారి కూతుర్ని పట్టుకోవటం భైరవ భక్తులకు చాలా తేలిక పనయ్యింది హఠాత్తుగా కొందరు చెట్ల చాటు నుంచి వాళ్ల మీదికి వచ్చి పడ్డారు మరికొందరు చెట్ల కొమ్మలు పట్టుకొని వేళ్లాడుతూ రాత్రి పులి రూపంలో వచ్చిన మాంత్రి కూడా జాగ్రత్త పైకెగిరావో కాళ్ళు చేతులు విరిచి కింద పడేస్తాం అన్నారు జీవదత్తుడు దండం తీసుకొని లేవబోయే లోపలే అతన్ని నలుగురైదుగురు భైరవులు గట్టిగా ఒడిసి పట్టుకున్నారు గ్రామాధికారి కూతురు పారిపోయే ప్రయత్నం చెయ్యలేదు ఆమె నిర్భయంగా చెట్టు నానుకొని నిలబడి గణలింగేశ్వరుడి కేసి చూస్తూ ఊరుకుంది గణలింగేశ్వరుడు గుడ్లురుముతూ కన్యాభైరవి రాత్రి పులి రూపంలో వచ్చి నిన్ను అపహరించి తెచ్చినవాడు వీడేనా అని అడిగాడు జీవదత్తుణ్ణి చూపుతూ ఈయన పులి రూపంలో రాలేదు ఇప్పుడున్న రూపంలోనే నాకు మీ గుడారాల ప్రాంతాన కనిపించాడు నాకై నేనే ఆయన వెంట మా గ్రామానికి బయలుదేరాను అన్నది గ్రామాధికారి కూతురు అయ్యో పిచ్చి భైరవి ఇంకా మీ గ్రామం అక్కడే ఉన్నదనుకుంటున్నావా అడవి దొంగల ముఠా ఒకటి మీ గ్రామం మీద పడి దోచుకొని అందర్నీ చంపి ఇళ్లకు నిప్పు పెట్టేశారు ఆ సమయంలో నువ్వు గ్రామానికి దూరంగా కొలను దగ్గర ఉండి మాకు దొరికి బ్రతికిపోయావు అన్నాడు గణలింగేశ్వరుడు నేను భైరవిని కాను నా పేరు భవానీ నన్ను ఈయన్ని వదిలి మీ దారిన మీరు పొండి అన్నది గ్రామాధికారి కూతురు కోపంగా నీ పేరు భవానీ అని తెలిసే నిన్ను భైరవిని చేయతరిచాము అంటూ గణలింగేశ్వరుడు జీవదత్తుడి కేసి పళ్ళు కరుకుతూ చూసి అదుగో ఆ కనపడే కొండల మీద భైరవాలయం నిర్మించబోతున్నాము ముందు వీణ్ణి ఆ స్థానంలో బలి ఇవ్వవలసి ఉంది ఆ పని నువ్వు చెయ్యాలి ఆ తరువాత కట్టబోయే ఆలయానికి నువ్వు పూజారినివైపోతావు అన్నాడు జీవదత్తుడికి గురువు మాట్లాడే ధోరణి చూస్తుంటే అసహ్యం పుట్టుకురాసాగింది కానీ ఇంతమందిని తానొక్కడే ఇప్పుడు ఎదిరించటం ప్రమాదకరం బహుశా ఖడ్గవర్మ దూరాన్నించి అంతా చూసి సహాయపడేందుకు తగు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడని అతను అనుకున్నాడు జీవదత్తుడు అనుకున్నట్లే ఖడ్గవర్మ తన మిత్రుడున్న చెట్ల ప్రాంతాన్నించి కలకలం లేవటం విన్నాడు ఆ సమయానికి సూర్యోదయం అయ్యింది ఖడ్గవర్మ ఒక బలమైన విల్లు కొన్ని అంబులు తయారు చేసి జీవదత్తుడున్న చోటుకు బయలుదేరాడు అంతలో అతడికి భైరవుల అరుపులు వినిపించాయి ఏమి జరిగిందో చూసేందుకు అతడొక చెట్టు ఎక్కాడు అక్కడి నుంచి అతడికి జీవదత్తుణ్ణి చుట్టుముట్టి పట్టుకున్న భైరవులు గ్రామాధికారి కూతురితో మాట్లాడుతున్న గురువు కనిపించారు ఆ సమయంలో తను భైరవులను ఎదిరించటం వల్ల మేలుకన్నా కీడే ఎక్కువ కలిగే ప్రమాదం ఉన్నదని ఖడ్గవర్మ అనుకున్నాడు భైరవులు తన మిత్రుణ్ణి బాలికను వెంటబెట్టుకొని ఏ మార్గాన పోతారో చూసి వాళ్లను అనుసరించిపోయి వీలైనప్పుడు వాళ్లను హతమార్చి మిత్రుణ్ణి బాలికను బంధవిముక్తుల్ని చెయ్యాలని అతడు నిర్ణయించుకున్నాడు గణరింగేశ్వరుడు తన శిష్యులతో దాపులనున్న కొండలకేసి బయలుదేరాడు ఇద్దరు భైరవులు త్రిశూలాలు ఊపుకుంటూ అందరికన్నా ముందు నడుస్తున్నారు చెట్ల మీద నుంచి ఇది చూసిన కడ్గవర్మ తాను ఆ ఇద్దరిని అనుసరించిపోతే మొత్తం భైరవ ముఠా పోదలిచిన ప్రదేశం కనుక్కోవచ్చు అనుకున్నాడు కడ్గవర్మ చెట్టు మీద నుంచి క్రిందకి దిగి భైరవులకు కనపడకుండా వాళ్లను అనుసరించి నడవసాగాడు అలా కొంత దూరం నడిచి అతడు కొండపాదం చేరాడు భైరవులందరూ కొండ ఎక్కసాగారు ఆ ప్రదేశంలో చెట్లు అంతగా లేవు కట్కవర్మ తాను వాళ్లను అనుసరించేందుకు రాళ్లచాటుగా నక్కుతూ పోవటం ఒక్కటే మార్గమని గ్రహించాడు ఇది కొంత ప్రమాదంతో కూడుకున్న పని భైరవుల కంటబడే ప్రమాదం కూడా ఉంది కట్కవర్మ ఇలా ఆలోచిస్తూ చెట్టు చాటు నుంచి బయటకు వచ్చేంతలో చుట్టూ ఉన్న మాటు నుంచి పది పన్నెండు మంది మనుషులు ఒక్కసారిగా బయటకు వచ్చి చేతుల్లో ఉన్న ఈటెలను అతడికేసి గురిచేశారు వాళ్ళు తాము లోగడ విడిచి వచ్చిన గ్రామస్తులని కట్గవర్మ గుర్తించాడు వాళ్లల్లో తలారి వాళ్ళిద్దరూ కూడా ఉన్నారు ఒక యువకుడి చేతిలో పెంపుడు ఎలుగుబంటూ ఉంది వాడు ఎలుగుబంటితో కడ్కవర్మను సమీపిస్తూ పారిపో చూశావో దీన్ని ఉసిగులిపి నీ తల కొబ్బరి బొళ్ళంలా టపీమని పైలేలా కొరికిస్తాను అన్నాడు తొందరపడి ఆ వెధవ పని చెయ్యకు నేను మీరు కూడా ప్రమాదంలో చిక్కుకుని ఉన్నాము మీ గ్రామ పెద్ద లెక్కలు రాసే ముసలి పిశాచం ఎక్కడా అని అడిగాడు కడ్గవర్మ ఎలుగుబంటివాడు వాడు జవాబిచ్చే లోపలే ఒక పొదలో నుంచి గ్రామాధికారి గణకుడు తలను బయటపెట్టి ఆ కత్తి లాగేసుకోండి ఆ రెండో వాడెక్కడా అన్నారు అయ్యా గ్రామ పెద్దలు నా బోటివాడి నుంచి కత్తి లాక్కోవటం మీ గ్రామంలో వీధిన పోయేవాడి భుజం మీద నుంచి పైపంచే లాక్కోవటం అంత తేలిక అనుకుంటున్నారేమో కాదు గొడవ చెయ్యకుండా ముందు నేను చెప్పేది వినండి నా స్నేహితుణ్ణి మీ కుమార్తెను భైరవ భక్తులు బందీలను చేసి అదుగో ఆ కొండ మీదికి తీసుకుపోతున్నారు మీరంతా నేను చెప్పినట్టు వింటే వాళ్ళిద్దరినీ రక్షించవచ్చు అన్నాడు కడ్గవర్మ అయ్యో మా భవాని ఎంత అదృష్టం ఇంకా బతికే ఉన్నదా వాళ్ళ అమ్మ పోరు పడలేక దాన్ని వెతుకుతూ అరణ్యంలోకి వచ్చాము నువ్వు తటస్థపడ్డావు నీ మాటలు నమ్మవచ్చా అన్నాడు గ్రామాధికారి కడ్గవర్మను నమ్మి చెడ్డవాడు లేడన్నది మా గ్రామ ప్రాంతాల ఉన్న సామెత రాత్రి నీ కూతుర్ని భైరవుల గురువు పులికి ఆహారంగా వెయ్యి చూశాడు నేను నా మిత్రుడు కాపాడి ఈ ప్రాంతాలకు తెచ్చాము నేను లేని సమయంలో ఆ భైరవుడు వాళ్ళిద్దరినీ పట్టుకొని కొండ మీదికి తీసుకుపోతున్నారు అది సంగతి ఒక ఉపాయం ఆలోచించాను నా వెంటరండి అన్నాడు ఖడ్గవర్మ గ్రామాధికారికి ఆ మాటల్లో నమ్మకం కుదిరింది అతడు కట్కవర్మ దగ్గరకు వచ్చాడు అతడికి వెనక్గా నిలబడిన గణకుడు మాత్రం కట్గవర్మ కేసి అనుమానంగా చూస్తూ నిన్ను నమ్మటం ఎలా రాత్రి గ్రామం మీదికి ఏనుగుల్ని పులుల్ని పంపకం చేశావే నువ్వు మంత్రతంత్రాలు నేర్చిన వాడిలా ఉన్నావు అన్నాడు అసందర్భపు మాటలతో ఊరికే కథ పెంచక నేను చెప్పినట్లు విని నా వెంట రండి అదుగో భైరవులు కొండ ఎక్కుతున్నారు నా మిత్రుడు ఆ పక్కనే ఉన్న అమ్మాయి కనపడుతున్నారా అన్నాడు కడ్గవర్మ గ్రామాధికారి అతడి వెంట ఉన్నవాళ్ళు అటుకేసి చూశారు గ్రామాధికారి తన కుమార్తెను చూస్తూనే ఆవేశపడిపోతూ రండి ఆ దుర్మార్గుల్ని పట్టుకుని చెట్లకు విరిచి కట్టి ఈటెలతో పొడిపిద్దాం అంటూ బయలుదేరాడు కడ్గవర్మ అతడి భుజం పట్టుకొని ఆపి ఆ దుర్మార్గులు నిరాయుధులు కారు వాళ్ల దగ్గర త్రిశూలాలు ఉన్నాయి నా వెంట వెంటరండి చాటుగా వాళ్లను వెన్నంటిపోయి అవకాశం దొరికినప్పుడు హఠాత్తుగా మీద పడదాం అన్నాడు ఖడ్గవర్మ చెప్పినట్లు గ్రామాధికారి అతడి అనుచరులు మరో మార్గాన కొండ ఎక్కసాగారు కొంతసేపటికి భైరవుల ముఠా కొండ మీద సమతలంగా ఉన్న ఒక ప్రదేశాన్ని చేరారు వాళ్ల గురువు గణలింగేశ్వరుడు అక్కడ అందర్నీ ఆపి చుట్టూ ఓ మారు చూసి ఆ ప్రదేశం భైరవాలయ నిర్మాణానికి మహాప్రశస్తంగా ఉంది ఇదిగో ఈ రాతి మీద ముందుగా బలి ఇచ్చి తరువాత ఆలయ నిర్మాణం ప్రారంభిద్దాము కన్యాభైరవి ఈ కత్తితో వీడి గుండెలను చీల్చి రక్త తర్పణం చేస్తుంది అంటూ చిన్న కత్తిని భవానీకి ఇవ్వబోయాడు భవానీ రౌద్రావేశంతో గణలింగేశ్వరుడు ఇవ్వచూపిన కత్తిని విసురుగా పక్కకు తోసి ఛీ దుర్మార్గుడా నేనెవర్ననుకున్నావు నా చేత హత్యలు చేయించాలనుకుంటున్నావా జాగ్రత్త నన్ను ఈయన్ని ఇప్పుడే వదిలి నీ దారిన నువ్వు పోకపోయావో ఏదో ఒకనాడు ఆ కత్తితో నేనే నీ గుండెలు చీల్చుతాను అంది ఆహా పౌరుషం గల కన్య భైరవిగా పనికొస్తుంది సరే ముహూర్తం దాటిపోతున్నది కనుక నేనే వీడి గుండెలు చీల్చి భైరవాలయ నిర్మాణానికి ఉపయుక్తంగా ఈ ప్రదేశాన్ని పవిత్రం చేస్తాను అన్నాడు గణలింగేశ్వరుడు గణలింగేశ్వరుడు పిడికిట కత్తిని గట్టిగా బిగించి చెయ్యెత్తి పెద్ద గొంతుతో ఏవో మంత్రాలు చదవసాగాడు రాళ్లచాటున ఉండి ఇదంతా చూస్తున్న ఖడ్గవర్మ ఎలుగుబంటును వెంట తెచ్చిన పల్లె యువకుడితో ఏది నీ పెంపుడు ఎలుగును ఆ గడ్డం పిశాచి మీదకు ఉసికొల్పు ఏం జరుగుతుందో చూద్దాం అన్నాడు పల్లె యువకుడు ఎలుగుబంటుకు గణలింగేశ్వరుణ్ణి చూపుతూ దూక్కు జాంబవంతా వాడి తల కొరుకు అన్నాడు ఆ వెంటనే ఎలుగుబంటు పెద్దగా గోండ్రిస్తూ రాళ్లచాటు నుంచి గణలింగేశ్వరుడి భైరవుడి గుంపు మీదకు దూకింది విన్నారు కదా తరువాయి భాగం రేపు చెప్పుకుందాము